హాయ్ వీవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. వేణు శ్రీరామ్ గారి నెక్స్ట్ మూవీ ఏంటి, బన్నీ అప్కమింగ్ మూవీ కూడా ఏంటి, ఒకవేళ వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఎప్పుడో అనౌన్స్ చేసిన ఐకాన్ సినిమా అయితే కాదు కదా, ఏమో కావచ్చు అంటున్నారు సినీ జనం. అసలు అది ఎంతవరకు నిజం? మన స్టైల్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు వేణు శ్రీరామ్ కాంబినేషన్లో ఐకాన్ అంటూ ఒక చిత్రం ఉంటుందని ప్రకటించి ఇప్పటికే చాలా కాలం గడుస్తుంది. 2019 మేకర్స్ నుంచి ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అప్పటి నుంచి దర్శకుడు వేణు శ్రీరామ్ బన్నీ గురించి ఎదురు చూస్తూనే ఉన్నాడు. కారణాలేంటో తెలియదు కానీ ఇప్పటి వరకు ఐకాన్ పట్టాలెక్కలేదు. అయితే బన్నీ అలా వైకుంఠపురంలో అనే సినిమా తర్వాత ఐకాన్ సెట్స్ పైకి వెళ్తుందని అంతా భావించారు. కానీ అలా జరగలేదు సరికదా, సుకుమార్తో పుష్పకు కమిట్ అయ్యాడు. ఇక దిల్ రాజ్ బ్యానర్లో దర్శకుడు వేణు శ్రీరామ్తో ఐకాన్ చేయబోతున్నట్టుగా అల్లు అర్జున్ ఫస్ట్ లుక్తో ప్రకటించాడు. అప్పుడప్పుడు ఐకాన్ టోపీతో దర్శనమిస్తున్న అల్లు అర్జున్ ఐకాన్ మూవీ గురించి మాత్రం ఎప్పుడు మాట్లాడిందే లేదు. సినిమా చేస్తున్నది లేనిది కూడా క్లారిటీ ఇచ్చిందే లేదు. ఈలోపు వేణు శ్రీరామ్ గారికి పవన్ కళ్యాణ్తో వకీల్ సాబ్ సినిమా డైరెక్షన్ చేసే ఛాన్స్ రావడంతో వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ స్క్రిప్ట్తో బిజీ అయిపోయాడు. అటు అల్లు అర్జున్ మాత్రం సుకుమార్తో పుష్ప పాన్ ఇండియా సినిమాకి సిద్ధమైపోయాడు. వకీల్ సాబ్ అయ్యాక వేణు శ్రీరామ్తో అల్లు అర్జున్ ఐకాన్ అంటాడేమో అనుకుంటే కొరటాల శివతో మరో పాన్ ఇండియా సినిమాని ప్రకటించేశాడు. దిల్ రాజ్ మాత్రం అల్లు అర్జున్ వేణు శ్రీరామ్తో ఐకాన్ ఉంటుంది అని చెప్తున్నాడు. ఒక్క అల్లు అర్జున్ సైడ్ నుంచే ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా సస్పెన్స్లో పెడుతున్నాడు. అయితే మరిప్పుడు వకీల్ సాబ్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ శుక్రవారం సోలోగా థియేటర్స్లో విడుదలైన వకీల్ సాబ్ సినిమా పవన్ కళ్యాణ్ క్రేజ్తో కలెక్షన్స్ ధమాకా ముగుస్తోంది. వకీల్ సాబ్ వేణు శ్రీరామ్ మేకింగ్ని ప్రత్యేకంగా మెచ్చుకుంటున్నాడు. ఓ మై ఫ్రెండ్ అనే సినిమాతో ఫెయిల్యూర్ని, ఎంసీఏతో ఎబో యావరేజ్ని చూసిన వేణు శ్రీరామ్ గారు ఈసారి బ్లాక్ బాస్టర్ కొట్టాలనే కసితో బాగానే కష్టపడ్డాడు. పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద స్టార్ని ఎట్టి ఎట్ టైం డీల్ చేయడం టఫ్ జాబ్ అయినప్పటికీ కూడా అటు స్టోరీలోని సోల్ చెడకుండా ఇటు పవన్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవ్వకుండా మ్యాక్సిమం ట్రై చేశాడు వేణు శ్రీరామ్. పవన్ క్రేజ్ ఇమేజ్తో వకీల్ సాబ్ ప్రస్తుతం కలెక్షన్స్ కొల్లగొట్టే పనిలో ఉంది. అటు క్రిటిక్స్ ఇటు ఆడియన్స్ వకీల్ సాబ్కి ఫుల్ పాజిటివ్ టాక్ ఇవ్వడం, సోషల్ మీడియాలో వకీల్ సాబ్ సూపర్ అంటూ మౌత్ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో వకీల్ సాబ్ కలెక్షన్స్ పరంగా కొత్త రికార్డును నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మరి వకీల్ సాబ్ హిట్ చూసిన బన్నీ ఐకాన్ మూవీ గురించి ఆలోచిస్తాడా? అసలే స్టైల్ స్టార్ నుండి ఐకానిక్ స్టార్గా ప్రకటించుకున్న బన్నీ ఇప్పుడు వేణు శ్రీరామ్తో కలిసి ఐకాన్ సినిమా చేస్తాడా లేదా అనే క్యూరియాసిటీతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు. మీరైతే ఏ సినిమా ముందు రావాలనుకుంటున్నారు? మీ కామెంట్ని మాకు తెలియజేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా సుమన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.